రోజుల క్రితం బెంగళూరులో విజయ్ దేవరకొండ మీడియా వర్గాలతో మాట్లాడుతూ తనకు కబీర్ సింగ్ మూవీ చూసే ఉద్దేశం లేదు అంటూ చేసిన కామెంట్స్ పై ఇప్పుడు జాతీయ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతుంది ఒక ప్రామిసింగ్ హీరో మరో హీరో నటించిన మూవీ ఘన విజయం సాధిస్తే సహృదయంతో స్వాగతించాలి కానీ ఇలా ఈర్ష్యతో కామెంట్స్ చేయకూడదు అంటూ ఒక ప్రముఖ దినపత్రిక ఈ రోజు ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది విజయ్ నటించిన అర్జున్ రెడ్డి మూవీ టోటల్ రన్ లో ముప్పై ఐదు కోట్ల నెట్ కలెక్షన్ తెచ్చుకుంటే ఈ మూవీ రీమేక్ కబీర్ సింగ్ కేవలం ఇరవై ఆరు రోజుల్లో రెండు వందల అరవై మూడు కోట్ల కలెక్షన్స్ తెచ్చుకున్న విషయం విజయ్ కు తెలీదా అంటూ ఆ పత్రిక తన కథనంలో ప్రశ్నలు వేస్తుంది దీనికి తోడు తనకు హీరోగా ఒక సెలబ్రిటీ హోదాను ఇచ్చిన దర్శకుడు సందీప్ వంగా పట్ల కృతజ్ఞతతో అయిన విజయ్ కబీర్ సింగ్ మూవీని చూసి తన అభిప్రాయం తెలిపి ఉంటే బాగుండేది అంటూ ఆ పత్రిక అభిప్రాయపడింది అంతేకాదు విజయ్ భవిష్యత్ ఆలోచనలు బాలీవుడ్ పై కూడా ఉన్న నేపథ్యంలో ఇలా మరో బాలీవుడ్ సినిమా ఘన విజయాన్ని స్వాగతించలేకపోతే అతడి వ్యక్తిత్వంపై బాలీవుడ్ మీడియాకు సందేహాలు ఏర్పడతాయని కూడా ఆ పత్రిక కామెంట్స్ చేసింది ఏ విషయంలో అయినా చాలా నిర్మహమాటంగా మాట్లాడతాను అని చెప్పే విజయ్ ఒక చిన్న విషయంలో తన జలసీని బయట పెట్టుకుని అనవసరంగా తన వ్యక్తిత్వం ఎలాంటిదో అందరికీ తెలిసేలా చేసుకున్నాడు అంటూ ఆ కథనంలో విజయ్ దేవరకొండపై చురకలు వేశారు అయితే బాలీవుడ్ మీడియా విజయ్ పై చేస్తున్న నెగిటివ్ దాడిని ఖండిస్తూ హరీష్ శంకర్ తన అభిప్రాయం వెల్లడించాడు చిన్న నటుడు స్థాయి నుండి ఒక టాప్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండకు జెలసీ ఉంది అంటూ బాలీవుడ్ ప్రచారం చేయడం తగదు అని కేవలం కబీర్ సింగ్ సినిమాను చూడనంత మాత్రాన విజయ్ ఈర్షపడ్డాడు అంటూ ఎలా నిర్ధారణకు వచ్చారు అంటూ ప్రశ్నలు వేస్తున్నాడు అదేవిధంగా మరో టాలీవుడ్ మణిశంకర్ ఈ వివాదంపై స్పందిస్తూ విజయ్ తాను చేసే ప్రతి పనిలోనూ నిజాయితీగా వ్యవహరిస్తాడని అయితే కేవలం యథాలోపంగా విజయ్ చేసిన ఒక చిన్న కామెంట్ను ఆసరాగా చేసుకుని విజయ్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ బాలీవుడ్ మీడియా కథనాలు రాయడం దురదృష్టం అంటూ అభిప్రాయపడుతున్నారు దీంతో విజయ్ జెల్సీ వచ్చిన ఈ షాకింగ్ కథనం ఈ రోజు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి